తమ గ్రామస్తులపై పోలీసులు పెట్టిన తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని రాయచోటి మండలం గరుగుపల్లి వాసులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గత నెల వరద బాధితులకు చెక్కుల పంపిణీ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని 5 మంది యువకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మళ్లీ పోలీసులు పనికట్టుకుని హత్యాయత్నం క్రింద 307 సెక్షన్ ప్రకారం యువకులను జైలుపాలు చేశారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో ఇద్దరికి కోర్టు బెయిల్ మంజూరు చేయగా మిగిలిన వారిని కూడా బెయిల్పై విడుదల చేసి వారిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట సహాయ కార్యదర్శి ఈశ్వర్, వడ్డెర విద్యావంతుల వేదిక రాష్ట కన్వీనర్ జీవానందం, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి శంకర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల దౌర్జన్యం, గరుగుపల్లి వాసులకు న్యాయం జరగాలి, గరుగుపల్లి వాసులకు ప్రజాసంఘాల ఐక్యత పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేయాలి. పోలీసులు పెట్టిన తప్పుడు కేసులు వర్తిల్లాలి ప్రజాసంఘాల ఐక్యత. భారీ వర్షాలకు తమ ఇండ్లను కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన పెమ్మాడిపల్లి గ్రామస్తులకు చెక్కులు పంపిణీ జరిగిన సందర్భంలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఈ విధంగా పెమ్మాడిపల్లి గ్రామస్తుల 5 మంది యువకులపైన మళ్ళీ ఇతరులు అందరూ కూడా తమపైకే దాడికొచ్చినారని, పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని, తప్పుడు కేసు పెట్టడం అనేది క్షమించాలని నేరం. రాయచోటి ఎమ్మెల్యే ఈ చాణక్య నీతి 5, రాయచోటి ఎమ్మెల్యేకి ఈ రకమైన పద్ధతి సరైంది కాదు. ఈయనేదో చీఫ్ విప్ అని రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రభుత్వం ప్రజలకు చాలా అందుబాటులో ఉంటామని, ప్రజలకు చాలా సమస్యలు తీర్చేస్తామని చెప్పే శ్రీకాంత్ రెడ్డి నిరుపేద బడుగు బలహీన వర్గాలైన పెమ్మాడిపల్లి గ్రామస్తులపైన ఈ విధంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, తప్పుడు కేసు పెట్టడం అనేది క్షమించరాని నేరం. వాస్తవంగా పోలీసులు లేరు ఆ రోజు అక్కడ. పోలీసులే లేనప్పుడు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నిజంగా ఆయన పెద్ద మనిషిగా చాణక్య నీతిని పాటించే శ్రీకాంత్ రెడ్డి, చాణక్యుడిగా పేరొందిన శ్రీకాంత్ రెడ్డి ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ గొంతు నొక్కివేయడం అనేది సరైన చర్య కాదు. వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకోవాలా, అక్కడ ఏం జరిగింది? దాదాపుగా 20 కుటుంబాల చెందిన వాళ్ళు ఇండ్లు కూలిపోతే ఆ గరుగుపల్లి గ్రామంలో ఉన్న చెరువు మునక ప్రాంతంలో ఉండే ఇండ్లకు వదిలేసి బాగా ఇండ్లు ఎలాంటి దెబ్బతినని, భారీ వర్షాలకు ఎలాంటి నష్టం కలిగిన ఇండ్లకు 90,000 రూపాయల ప్రకారం చెక్కులు పంపిణీ చేయడం అనేది నిజంగా శ్రీకాంత్ రెడ్డికి ఇది తగున. వాస్తవంగా ఆయన ఈరోజైనా ఎంక్వైరీ వేయమని చెప్పండి. ఏం జరిగింది పెమ్మాడిపల్లి గరుగుపల్లిలో నిజమైన లబ్ధిదారులకు అక్కడ డబ్బులు అందలేదు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా వాళ్ళు ఏదో యువకులు వచ్చి అడుగుతానే నేరమా? మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, కేవలం వైసీపీ కార్యకర్తలకు మీరు ఎమ్మెల్యే కాదు, మీరు ప్రజలందరికీ ఎమ్మెల్యే. ప్రజలందరూ కడుతున్న ట్యాక్సులతో మీరు బతుకుతున్నారు. చివరికి ప్రజలు ఎగబెట్టుకుంటున్న రీఎంబర్స్మెంట్లు, ఉద్యోగస్తుల రీఎంబర్స్మెంట్లు, ఎల్ఐసీల డబ్బులు, ఆర్టీసీ వాళ్ళ డబ్బులు, ప్రజల ట్యాక్సులు అన్నీ కూడా దోచుకొని మీరు అనుకుంటున్న వారికి దోచుకు